తెలుగు రాష్ట్రాల్లో సమయానుకూలంగా ఎత్తులు పైఎత్తులు వేయడం విపక్షాలను చిత్తు చేసేలా వ్యూహాలు రచించే నేర్పు ఉన్న నేతలు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకే గూటిలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఈ ఇద్దరు నేతలు తమ అవసరాల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం ఏదైనా చేయగలరు. ప్రస్తుతం కేసీఆర్ చంద్రబాబు కంటే ఒక అడుగు ముందే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అప్డేట్ వర్షన్గా కేసీఆర్ను చెప్పొచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాక ఉద్యమ సారథిగా ఎన్నికల్లో సెంటిమెంట్ తగిల్చి విజయం సాధించారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ చంద్రబాబుని తెలంగాణ ప్రజలకు బూచిగా చూపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నారు. దీనిని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు కేసీఆర్. ప్రజలు మర్చిపోయినా తెలంగాణ సెంటిమెంట్ తగిల్చి ఆంధ్ర పాలకులు మనకు అవసరమా అని కాంగ్రెస్ టీడీపీ కూటమి గెలిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలుపుతారని ప్రచారం చేశారు. ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో 2014 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దింపాలని కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు చర్చిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చెల్లకుండా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ టీపీసీ కాంగ్రెస్ లో విలీనం చేయాలని భావిస్తారు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత టీ కాంగ్రెస్ లో ఊపు కనిపిస్తోంది. చేరికలు పెరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలంటే వైఎస్ షర్మిలను చూపి తెలంగాణ సెంటిమెంట్ తగిల్చే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఇక్కడ షర్మిలను తిట్టే అవకాశం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్ ను అభిమానించే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల వైఎస్ఆర్ ను దూషించకుండా కేవలం సెంటిమెంట్ రగిలించేలా గులాబీ బాస్ ప్రణాళిక రూపొందిస్తుంది. 2018 తరహాలోనే ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో, ప్రజలు ఈసారి కూడా కేసీఆర్ ను నమ్ముతారో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.